భారతీయ బిలియనీర్ బిజినెస్ మ్యాగ్నెట్ స్టాక్ ట్రేడర్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ జున్జున్వాలా 62 ఏళ్ల వయసులో మరణించారు. రాకేష్ వ్యాపారి, చార్టర్డ్ అకౌంటెంట్, దేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. జున్జున్వాలా హంగామా మీడియా యాప్ టెక్లకు చైర్మన్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు డైరెక్టర్ గా కూడా ఉన్నారు. రాజస్థానీ కుటుంబానికి చెందిన రాకేష్ జూలై 5, 1960 హైదరాబాద్ లో జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా ముంబైలో పెరిగారు. అతని తండ్రి ఆదాయపు పన్ను కమిషనర్ గా ముంబైలో పనిచేశారు. సిడెన్హామ్ కాలేజ్ నుండి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. కేవలం $5,000 పెట్టుబడితో కాలేజ్ స్టూడెంట్ గా ఉండగానే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అంచనా ప్రకారం అతని ఆస్తుల నికర విలువ $5.5 బిలియన్. భారతదేశంలో 36వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. రాకేష్ బిగ్ బుల్ ఆఫ్ ఇండియా, కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్ గా ప్రసిద్ధి చెందారు. మాజీ జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబేతో కలిసి రాకేష్ జున్జున్వాలా ఆకాశ ఎయిర్లైన్ సంస్థను స్థాపించారు.